ఆశీస్ తో జరిగిన తొలి టీ ట్వంటీ లో టీమిండియా పదకొండు పరుగుల తేడాతో గెలిచి సిరీస్ లో ఆధిక్యంలో నిలిచింది డే సిరీస్ ను కోల్పోయిన టీమిండియా ఆసిస్ కు తొలి టీ ట్వంటీలోనే షాక్ ఇచ్చింది ఈ మ్యాచ్ లో కాంకిషన్ సబ్స్టిట్యూట్ గా ఫీల్డ్ లోకి వచ్చిన స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు మూడు కీలక వికెట్లు సాధించి జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు మ్యాచ్ లో విజయం తర్వాత చాహన్ ను కాంకిషాన్ సబ్స్టిట్యూట్ గా తీసుకోవడంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ చాహన్ ను గేమ్ లోకి తీసు మేము ముందుగా ఎటువంటి ప్రణాళికలు వేసుకోలేదు కాంకి రీప్లేస్మెంట్ అనేది కొత్త అనుభవం ఇవాళ మాకు అదే వర్కౌట్ అయింది ప్రత్యర్థి జట్టుకు చాహల్ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు నిజం చెప్పాలంటే ఆశీస్ కు ఆరంభం బాగుంది కానీ ఒత్తిడిలోకి లోనై ఓటమి పాలయ్యారు వారికి వరుసగా స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయారు అదే టీ ట్వంటీ క్రికెట్ అంటే ఆస్ట్రేలియాలో ఆట అనేది చాలా కఠినంగా ఉంటుంది కడ వరకు పోరాటం సాగిస్తేనే గెలుస్తాం అలాగే నటరాజన్ ప్రతి మ్యాచ్ కు మెరుగవుతున్నాడు చాహర్ కూడా బౌలింగ్ బాగా వేశాడు కాకపోతే మ్యాచ్ తిరిగి చేతుల్లోకి రావటానికి కారణం మాత్రం యజ్వేంద్ర చాహలే ఈ మ్యాచ్లో ఫించి ఇచ్చిన క్యాచ్ను హార్దిక్ అందుకున్న తీరు అమోఘం అదే మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పాడు